పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈ దినము యోహాను శుభవార్త 17వ అధ్యాయము 11వ వచనము నుండి 19 వరకు. మనకు ప్రభు అనుగ్రహించిన వాగ్దానము, నేను సదా మీతో ఉంటాను. యేసు ప్రభువు ఈ లోకమున ఉన్నప్పుడు నీవు నాకు వసిగిన వాణ్ణి, నీ నామమున శిష్యులను కాపాడి తిని వారిని భద్రపరిచి తిని నేను ఇప్పుడు తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణము కావలేనని నేను నీ వాక్కును వారికి తెలియజేసి తిని. కానీ లోకము వారిని ద్వేషించినది. ఏలయనా, నా శిష్యులు లోకమునకు చెందిన వారు కారు. సత్యములో వారిని నడిపించుము. నీ వాక్కు సత్యము. నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే నేనును వారిని ఈ లోకమునకు పంపియున్నాను. వారి బోధనలే కాకుండా యేసు ప్రభువును నమ్మి విశ్వసించినట్లు తండ్రి దేవుని ప్రార్థించమని యేసు ప్రభువు కోరియున్నారు. శిష్యులు చేయవలసిన కార్యాన్ని ప్రభువు వారికి చెప్పియున్నారు. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను. తండ్రి అయిన సర్వేశ్వరుడు యేసును ఈ లోకానికి దైవరాజ్యాన్ని స్థాపించి ఆ పనిని తన శిష్యులు కొనసాగించాలని ప్రభువు ఆదేశించారు. దేవుడు తండ్రిగా, ప్రజలంతా ఆయన బిడ్డలుగా, వసుదైక కుటుంబం ఏర్పాటుకు కృషి చేయ శిష్యులను ఆదేశించబడ్డారు. మన విశ్వాసాన్ని మనస, వాచ, క్రియల ద్వారా కాపాడుకుంటూ సువార్త వ్యాప్తి చేయడానికి, క్రీస్తు ప్రభువును సాక్షిభూతులుగా జీవించటానికి, ఆయన నామాన్ని ధైర్యంగా ప్రకటించటానికి, ఆయన సిలువ యందే రక్షణ కలదని చెప్పటానికి తన కొరకు, శిష్యుల కొరకు ప్రార్థించమని తండ్రి దేవుని కోరారు. ప్రియ సహోదరులారా, మనము కూడా ఒకరికొకరు ప్రార్థిస్తూ సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఒసగుచు యేసు ప్రభు శిష్యులుగా తయారు చేయుటకు దైవబలం కోసం మనమందరము ప్రార్థన చేద్దాం. ప్రార్థన. తండ్రి, కుమారుల మధ్య ఉద్భవించిన ప్రేమ ప్రతిరూపము, వారి ప్రేమ సజీవమైనదని సత్యం, ప్రేమ సౌందర్యమును గుర్తు చేసుకొని క్రీస్తును వెంబడించే కృపను ప్రజలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ లోకమును దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నారంటే తన ఏకైక కుమారుడైన యేసు ప్రభువును బలిగా అర్పించారు. మనమందరం నిత్య జీవం పొందాలని, ఏ ఒక్కరూ తప్పిపోకూడదని, పరలోక రాజ్యములో ఆనందంగా జీవించాలని, ఒకరికొకరు శాంతి సమాధానముతో జీవించే కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్.